క్రిప్టో న్యూస్ ఎపిసోడ్ 53 కి స్వాగతం. ఈ రోజు డేట్ December 30, 2022 అండ్ క్రిప్టో మార్కెట్ లో ఉన్న కొన్ని న్యూసెస్ తో పాటు అండ్ ఈ 2022 లో జరిగిన పెద్ద స్కామ్స్ కావచ్చు అండ్ అదే విధంగా క్రిప్టో కరెన్సీలో జరిగిన దోపిడీలు కావచ్చు, వాటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో వీటిలో మనం top 10 అయితే తీసుకుందాం అనమాట. అండ్ వాటిలో ఎంతెంత దోపిడీలు జరిగాయి అండ్ ఎంతెంత స్కామ్స్ జరిగాయి అనే వాటి గురించి క్లియర్గా అయితే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేస్తాను. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా కాలిఫోర్నియా రెగ్యులేటర్లో 17 క్రిప్టో వెబ్సైట్స్ అనేది సస్పెండ్ అయ్యాయి అని అనేసి ఇక్కడైతే చెప్తున్నారు అనమాట. అండ్ ఇవి ఫ్రాడ్ చేసినట్లు ఇక్కడైతే చెప్తున్నారు. అండ్ ఇక్కడ కనుక కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ప్రొడక్షన్ అండ్ ఇన్నోవేషన్ అనే DFPI వాళ్ళనమాట. సో వీళ్ళు వచ్చేసి ఒక నివేదికనైతే ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ క్లియర్ గా చూసుకున్నట్లయితే కాలిఫోర్నియాలో ఏదైతే లీగల్ గా ఉండి వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి అండ్ స్కామ్స్ చేసిన వాళ్ళ గురించి ఇక్కడ కొన్ని కంపెనీస్ గురించి అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అందులో కనుక చూసుకున్నట్లయితే టహో డిజిటల్ ఎక్స్చేంజ్, టెలిట్రేడ్ ఆప్షన్స్, టోనీ అలిన్ ట్రేడింగ్ ఫార్మ్, హెకామంటల్ టేసాల్ మార్కెట్స్ లిమిటెడ్, ట్రేన్ 1960, యోగి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లిమిటెడ్, యూనిసాన్ ఎఫ్ఎక్స్, వియోనెక్స్.com, జెడ్సీ ఎక్స్చేంజ్, ఇలాంటి మిగతా క్రిప్టో ఎక్స్చేంజెస్ కూడా మనకి ఈ యొక్క స్కామ్స్ లో ఇన్వాల్వ్మెంట్ అనేది జరగడం జరిగిందని అనేసి వీళ్ళైతే తెలియజేస్తారు. అండ్ వీటిలో అతిపెద్ద కాపీ వెబ్సైట్స్ అయినా 2 అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారనమాట. వీటిలో కనుక చూసుకున్నట్లయితే ఈథేరియం wintermint.net అనే ఒక వెబ్సైట్ అండ్ దాంతో పాటు యూనిస్వాఫ్ LLC అనే వెబ్సైట్. అండ్ ఈ 2 వెబ్సైట్లు కూడా ఏంటంటే కాపీడ్ వెబ్సైట్స్ అని అనేసి వీళ్ళైతే తెలియజేస్తారు. అండ్ వీటిలో చాలా స్కామ్స్ జరిగాయని అనేసి అక్కడ ఏదైతే ఆ డిపార్ట్మెంట్ అయిన DFPI ఉన్నదో వాళ్ళైతే తెలియజేయడం జరిగింది అనమాట. అండ్ ఇందులో భాగంగా ఆల్మోస్ట్ $2,000 నుంచి $1.2 మిలియన్ దాకా ఈ యొక్క స్కామ్స్ జరిగినట్లు వీళ్ళ అంచనా అయితే ఇక్కడ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే సెల్సియస్ ఉందో, సో ఈ యొక్క సెల్సియస్ లో ఆ ప్రీవియస్ గా ఏదైతే క్లైమ్స్ ఉంటాయో వాళ్ళ యూజర్స్ యొక్క క్లైమ్స్ అనేది విత్డ్రాల్కి ఇవ్వమని, సో అది వచ్చేసి వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క డెడ్ లైన్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి అయితే కోరుతున్నట్లు ఈ యొక్క న్యూస్ లో అయితే తెలియజేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ యొక్క బ్యాంక్రప్సీలో వీళ్ళు $53 మిలియన్ పైగా ఏంటంటే ఆల్రెడీ క్లైమ్స్ అనేది జరిగినట్లు వీళ్ళైతే తెలియజేస్తున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఎక్స్టెండ్ చేయమని అయితే చెప్తున్నారు ఈ యొక్క డెడ్ లైన్ ని, ఏదైతే ఈ January 3rd నుంచి February లోపల ఎక్స్టెండ్ చేయమని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని గురించి ఇంకా క్లియర్ కట్ గా మనకి 2023 అయితే రాబోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ బిట్కాయిన్ ని పర్చేస్ చేసినట్లు నిన్నటి వీడియోలో అయితే మనం డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ క్రిప్టో కమ్యూనిటీ ఉందో, సో ఈ క్రిప్టో కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా వీటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే కొంతమంది పాజిటివ్ గా డిస్కస్ చేస్తున్నారు, కొంతమంది నెగిటివ్ గా అయితే డిస్కస్ అయితే చేస్తున్నారు అనమాట దీని గురించి. సో కాకపోతే మనకి ఏదైతే ఈ కంపెనీ ఉందో, సో ఈ యొక్క కంపెనీ అనేది బిట్కాయిన్ ని ఎన్ని బిట్కాయిన్స్ అనేది హోల్డ్ చేస్తుంది అని కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే వీళ్ళు టోటల్ గా వచ్చేసి 1,32,500 బిట్కాయిన్స్ అనేది హోల్డ్ అయితే చేస్తుంది. అండ్ దీని యొక్క టోటల్ పర్చేస్ కనుక చూసుకున్నట్లయితే $4.03 బిలియన్ పెట్టి వీళ్ళు కొన్నట్లయితే ఇక్కడ న్యూస్ లో తెలియజేస్తున్నారు. బట్ రైట్ నౌ దీని యొక్క వర్త్ కనుక చూసుకున్నట్లయితే $2.1 బిలియన్ మాత్రమే ఉందన్నమాట. అండ్ ఇక్కడ కనుక నియర్లీ మనకి 50% వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లాస్ లో ఉన్నట్లు వీళ్ళు ఇక్కడైతే తెలియజేయడం జరిగింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఈ 2022లో జరిగిన క్రిప్టో మార్కెట్ లో అతిపెద్ద 10 క్రిప్టో హ్యాకింగ్ కావచ్చు అండ్ క్రిప్టో దోపిడీలు కావచ్చు ఈ యొక్క న్యూస్ లో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే టోటల్ గా మనకి $2.1 బిలియన్ పైగా ఈ యొక్క దోపిడీలో స్కామ్స్ జరిగినట్లు ఈ యొక్క న్యూస్ లో వీళ్ళైతే తెలియజేస్తున్నారు అనమాట. అండ్ అందులో భాగంగా కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే top 10 లో 10th place లో ఉన్న ఏదైతే దోపిడీ ఉందో, సో ఈ యొక్క దోపిడీ కనుక చూసుకున్నట్లయితే బీంక్స్ ట్రీకల్ ఫార్మ్ నుంచి ఒక దోపిడీ అనేది జరగడం జరిగింది అనమాట. అండ్ ఇందులో భాగంగా ఆల్మోస్ట్ మనకి $76 మిలియన్ అనేది ఈ యొక్క దోపిడీలో అయితే జరగడం జరిగింది. అండ్ 9th place లో వచ్చేసి మనకి క్యూబిట్ ఫైనాన్స్ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసి $80 మిలియన్ అనేది క్రిప్టో దోపిడీ అనేది జరగడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఒక డీసెంట్రలైజ్ ఫైనాన్స్ అనమాట. అండ్ ఏదైతే డెఫీ ప్రోటోకాల్ అంటామో, సో ఈ యొక్క డెఫీ ప్రోటోకాల్ బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద అయితే ఉంటుంది ఇది. అండ్ 8th ప్లేస్ లో మనకి రేరీ ఫ్యూజ్ దోపిడీ అనేది జరిగింది. అండ్ దీంట్లో వర్త్ కనుక చూసుకున్నట్లయితే $79.3 మిలియన్ అనేది దీంట్లో దోపిడీ అనేది జరగడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి April 13th అయితే జరిగింది. అండ్ 7th ప్లేస్ లో మనకి హార్మోనియా బ్రిడ్జ్ హ్యాక్ అయితే జరిగింది. అండ్ ఈ యొక్క హ్యాక్ లో మనకి నియర్లీ $100 మిలియన్ అనేది హ్యాక్ అవడం జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క హ్యాక్ లో ఇథేరియం, బిట్కాయిన్ అండ్ బైనాన్స్ స్మార్ట్ చైన్ లో ఉన్న కొన్ని లేయర్ 1 టోకన్స్ ని వీళ్ళు హ్యాక్ చేయడం జరిగింది. అండ్ ఇలాగా మల్టీ టోకన్స్ అనేది హ్యాక్ చేసి ఆల్మోస్ట్ $100 మిలియన్ అనేది ఈ యొక్క హ్యాక్ లో పోవడం జరిగింది. అండ్ 6th ప్లేస్ లో కనుక మనం చూసుకున్నట్లయితే బైనాన్స్ స్మార్ట్ చైన్ బ్రిడ్జ్ అనేది దోపిడీ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇందులో భాగంగా మనకి ఆల్మోస్ట్ $100 మిలియన్ అనేది దోపిడీ అనేది జరిగింది. అండ్ మీరు కనుక చూసుకున్నట్లయితే October 6th ఈ యొక్క దోపిడీ అనేది జరిగింది. అండ్ ఆ టైంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క బిఎన్బి స్మార్ట్ చైన్ ని పాజ్ చేయడం జరిగింది అనమాట, ఈ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగి. సో ఇది మనకి October 6th అయితే జరగడం జరిగింది. అండ్ 5th ప్లేస్ లో వింటర్ మ్యూట్ అనే హ్యాక్ ఉంది. అండ్ ఈ యొక్క హ్యాక్ లో $160 మిలియన్ అనేది హ్యాక్ అవడం జరిగింది. అండ్ 4th ప్లేస్ లో కనుక చూసుకున్నట్లయితే నోమాడ్ టోకన్ బ్రిడ్జ్ అనేది ఎక్స్పోర్ట్ అవడం జరిగింది అనమాట. అంటే ఇది దోపిడీకి గురవుంది. అండ్ దీంట్లో భాగంగా $190 మిలియన్ అనేది ఇక్కడ దోపిడీ జరగడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి October 2nd జరిగింది. అండ్ 3rd ప్లేస్ లో మనకి వార్మ్ హోల్ బ్రిడ్జ్ అయితే ఉంది. అండ్ ఈ దోపిడీలో $321 మిలియన్ అనేది ఈ యొక్క దోపిడీలో జరగడం జరిగింది. అండ్ ఈ యొక్క దోపిడీ కనుక చూసుకున్నట్లయితే మనకి Feb 2nd లో జరిగింది అనమాట. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఏదైతే ఈ ఇథేరియం టోకన్స్ ఉన్నాయో ఆ ఇథేరియం టోకన్స్ అనేది 1,120 ఇథేరియం టోకన్స్ అనేది దోపిడీ జరగడం జరిగింది అనమాట. అండ్ ఈ విధంగా ఈ యొక్క దోపిడీ అనేది top 3 లో అయితే ఉంది. అండ్ top 2nd లో కనుక చూసుకున్నట్లయితే FTX వాలెట్ హ్యాక్. అండ్ ఇది వచ్చేసి మనకి $477 మిలియన్ అనేది దీంట్లో హ్యాక్ అవడం జరిగింది. అండ్ ఈ యొక్క హ్యాక్ అనేది November 11th and 12th లో జరిగింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న హ్యాక్ కనుక చూసుకున్నట్లయితే రోనిన్ బ్రిడ్జ్. అండ్ ఈ యొక్క హ్యాక్ లో $612 మిలియన్ అనేది హ్యాక్ అవడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి March 23rd అయితే జరిగింది గైస్. అండ్ ఇందులో భాగంగా ఇథేరియం టోకన్స్ 1,73,600 ఇథేరియం టోకన్స్ అనేది హ్యాక్ అవడం జరిగాయి. అండ్ అదే విధంగా 25.5 మిలియన్ USDT కాయిన్స్ అనేది ఉన్నాయి కదా, సో USDC కాయిన్స్, సో వీటిని దోపిడీ అనేది చేయడం జరిగింది. అండ్ ఇంకా మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఈ 2022 హ్యాకింగ్ యాక్టివిటీ అనేది ఈ ఎంటైర్ క్రిప్టో మార్కెట్ లో అతి పెద్ద యాక్టివిటీగా వీలైతే తెలియజేస్తున్నారు. అండ్ ఇలాంటి హ్యాక్స్ అనేది ప్రీవియస్ గా ఎప్పుడు కూడా ఇంతలా జరిగిందైతే లేదు అని అనేసి ఈ యొక్క న్యూస్ లో వీళ్ళైతే తెలియజేస్తున్నారు. సో ఇదిగే టోటల్ గా ఈ యొక్క క్రిప్టో న్యూస్ అంతా కూడా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయడంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ లో పెట్టుకున్నట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇలాంటి మరిన్ని క్రిప్టో అప్డేట్స్ అనేది మీరు ఫాస్ట్ గా అయితే పొందగలరు. అండ్ మీరు మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిన విధంగానే అదర్ సోషల్ మీడియాస్ అయినా Facebook, Instagram, Telegram అండ్ Twitter ఫాలో అవడానికి డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అయితే ఫాలో అనేది చేయండి. అక్కడి నుంచి కూడా మీరు రెగ్యులర్ అప్డేట్స్ అనేది పొందొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.